ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు ఫోన్పేతో లోన్ ఎలా తీసుకోవాలని చెప్పి. అప్పటికి కమెంట్స్లో రిప్లై అయితే ఇచ్చాను, కానీ రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఫోన్పేలో లోన్ పైన ఒక వీడియో ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి. నేను మీకు ఫోన్పేతో లోన్ ఎలా తీసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, లైవ్లో ఎలా అప్లై చేయాలో అంటే స్క్రీన్లో నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను. టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, వీడియోని ఫస్ట్ నుండి ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ వేసుకోండి, మీ లైక్ చాలా ఒక ఇంపార్టెంట్ అండ్ సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఎంత లైక్ చేయగలుగుతారో అంత లైక్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి ఫినాన్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనే విధంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫోన్పేతో ఇన్స్టెంట్గా లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము. మీకు అంటే ఫోన్పేనే కాకుండా ఇంకేమైనా బెస్ట్ లోన్ యాప్ మినిమం డాక్యుమెంట్స్తో ఫాస్ట్గా లోన్ కానీ ఇస్తుంటే ఆ యాప్ గురించి ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి, దానిపైన ఒక వీడియో చేస్తాను. అందరికీ అదైతే హెల్ప్ అవుతుంది. మనకి మొదటిగా ఫోన్పేలో లోన్కి అప్లై చేయాలంటే యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి చూడవచ్చు ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. పైన ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మన నేమ్, మొబైల్ నెంబర్, నేనైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేశాను, ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఏదైతే కనిపిస్తున్నాయి కదండి, మన వాలెట్లో బ్యాలెన్స్ ఉన్న యూపీఐ సెట్టింగ్స్ అన్ని ఇక్కడ మనకైతే ఉంటే ఎక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే నాకు ఫోన్పేలో ఒక అకౌంట్ అయితే ఉంది. మీరు మొదటిగా ఫోన్పేలో లోన్గా అప్లై చేయాలనుకుంటుంటే ఖచ్చితంగా ఒక అకౌంట్ మనకైతే ఉండాలి. ఇక్కడ చూడవచ్చు మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, రీఛార్జ్ అండ్ పేబిల్స్ అని చెప్పి ఇలా చాలా ఉన్నాయి కదండి. ఇక్కడ రీఛార్జ్ అండ్ పేబిల్స్ దగ్గర సి ఆల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీనిపైన మనం క్లిక్ చేయాలి. వన్స్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, రీఛార్జ్, యూటిలిటీస్, పర్చేసెస్, డొనేషన్స్ అని చెప్పి. ఇలా కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ట్యాక్సెస్ అని చెప్పి అయితే కనిపిస్తుంది కదా, క్రెడిట్ కార్డ్ బిల్, లోన్ రీపేమెంట్, ఎల్ఐసి / ఇన్సూరెన్స్, మున్సిపల్ ట్యాక్స్ అని చెప్పి. లోన్ రీపేమెంట్ పైన మనం క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయాలని ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే ఫోన్పేలో చాలా కంపెనీస్ అయితే ఉన్నాయండి, అంటే బజాజ్ ఫైనాన్స్, హోమ్ క్రెడిట్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, ఎల్ఎన్టి ఫినాన్షియల్ సర్వీసెస్, మహీంద్రా అండ్ మహీంద్రా అని చెప్పి ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే మనము లోన్ రీపేమెంట్ అనేది క్లిక్ చేసాం కదా, ఇక్కడ మనకి ఫోన్పే ఏదైతే ఉందో గవర్నమెంట్ దగ్గర ట్రస్ట్ అండ్ అప్రూవ్ అయిన కంపెనీస్ ఉంటాయి కదండి, పెద్ద పెద్ద కంపెనీస్, అవన్నీ మనకి ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఈ కంపెనీస్కి డైరెక్ట్గా లోన్ అనేది రీపేమెంట్ అనేది చేసేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ లోన్ కానీ తీసుకుంటే మనం అయితే లోన్కి అయితే డైరెక్ట్గా ఇక్కడ నుండి పే చేసేయచ్చు. ఇక్కడ సర్చ్ బై లెండర్ అని చెప్పి కనిపిస్తుంది కదండి, ఇక్కడికి వచ్చి నేను మనీ అని చెప్పి సర్చ్ చేస్తున్నాను. మనీ అని చెప్పి సర్చ్ చేయగానే మనీ ట్యాప్, మనీ వ్యూ, ముత్తూట్ మనీ, జెస్ట్ మనీ అని చెప్పి అయితే ఉంది. అంటే ఈ కంపెనీస్ అన్నింటికి మనకు లోన్ రీపేమెంట్ చేయొచ్చు. నేను ఇక్కడ మనీ వ్యూని ట్యాప్ చేశాను ఎందుకంటే నేను ఆల్రెడీ మనీ వ్యూలో లోన్కి అయితే అప్లై అయితే చేశాను. మీకు కూడా లోన్ అనేది కావాలంటే మినిమం డాక్యుమెంట్స్తోనే మనీ వ్యూ అయితే వస్తుంది, చాలా ఫాస్ట్గా అప్రూవ్ అయితే అవుతుంది. నాకు ఆల్రెడీ అప్రూవ్ కూడా అయింది. ఇక్కడ చూడవచ్చు ఆ వీడియో మీరు ఇప్పుడే యూట్యూబ్లోకి వచ్చి టు బీ ఫ్రాంక్ మనీ వ్యూ అని చెప్పి సెర్చ్ చేశారనుకోండి, ఫస్ట్ వీడియో వస్తుంది. ఆ వీడియో చూసి మీరైతే లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు, మినిమం డాక్యుమెంట్స్ అని లోన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఎక్కడ లోన్ తీసుకోవన్నా అక్కడ డైరెక్ట్గగా మీకు ఇక్కడ ఉన్నవన్నీ ఆల్మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీస్, ఇవే మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. అదే మనీ వ్యూ పైన అయితే నేనైతే ఒక డీటెయిల్ వీడియో చేశాను, మీకైతే అదైతే హెల్ప్ అయితే అవ్వచ్చు. ఈ విధంగా హెల్ప్ అయితే అవుతుందండి, ఖచ్చితంగా ప్రూఫ్ కూడా అయితే వచ్చింది అక్కడ. ఈ విధంగా మనము మనీ వ్యూతో లోన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదండి మనకి ఫోన్పే యాప్కి సంబంధించింది. డైరెక్ట్గా ఇక్కడ ఒక సర్వీస్ అనేది తీసుకోరైతే రాలేదు, గూగుల్ పేలో కూడా మనకి లోన్ సర్వీస్ అయితే ఉంది వేరే కంపెనీస్తో టై అయిపోయి. అలా తీసుకొని వస్తే మనమైతే నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను, అప్పుడు మీరు ఫోన్పేలోనే అన్ని కంపెనీస్కి లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు. అది మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసి పెట్టుకోండి. ప్రస్తుతానికైతే ఫోన్పే లోన్ సర్వీస్ అయితే లేదు, ఇదైతే క్లారిటీ. సో ఇంతేనండి ఈ వీడియోకి, ఇది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళకున్న కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది. అండ్ ఈవెన్ ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.